ఇదేం కర్మవన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా 7వ రోజు గిద్దలూరు మండలం గడికోట పంచాయతీలోని పరమేశ్వర నగర్లో గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, మహిళలు, పూలమాలలు, శాలువాలతో సాదర స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో రచ్చబండను ఏర్పాటు చేసి నాడు తెలుగుదేశం హయాంలో ఎస్టీల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చి వారి అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది అని, సబ్సిడీలతో కూడిన రుణాలను అందించడం జరిగిందని, గ్రామాలలో సిమెంట్ రోడ్లు, తాగునీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 3.5 ఏళ్లు దాటిన ఎస్టీలకు ఒక్క సంక్షేమాన్ని కూడా అందించలేదని, తెలుగుదేశం ప్రభుత్వంలోని ఎస్టీల సంక్షేమ పథకాలను కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి ఎస్టీలకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ఈ 3.5 ఏళ్ల కాలంలో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టకపోగా అధిక ధరలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులతో ప్రజలపై ఆర్థిక భారం మోపిందన్నారు. తెలుగుదేశం చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకోవాలని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుందని చెప్పారు. మీరు గుర్తు చేసుకోండి, సంక్రాంతి పండుగ చేసుకుంటారా మీరు? సంక్రాంతి పండుగ ఇప్పుడు ఈ 3.5 సంవత్సరం నుంచి బాగా చేసుకున్నారా మీరు? సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకోలేదు మీరు? బాగా సంక్రాంతి కానుకలు ఏమి పెద్దమ్మా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఇచ్చాడా లేదమ్మా? సంచితో సహా, సంచిలో బెల్లం, సంచిలో అన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా? ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చాడా? ఏమీ కానీ ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇవ్వలేదు అనేటువంటి దానికి ఇంతమంది చేతులు ఎత్తుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుక ఇచ్చారు అన్నటువంటి వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇది తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమానికి నిదర్శనం. ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం కేవలం ఆ రోజు బక్క పలుసగా ఉన్నటువంటి మనిషి గడ్డం పెంచుకొని దేవుడు ప్రజలు ఆశీర్వదించాలంటే దేవుడు పైన ఉన్నాడు, మనకి ఉన్నది వాస్తవం. కానీ ప్రజలు ఇక్కడ నమ్మి ఓట్లు వేస్తే ఈ ప్రజలను మోసం చేస్తుండవాలి. గట్టిగా చెప్పమ్మా, గట్టిగా చెప్పమ్మా, గట్టిగా చెప్పనన్నా. తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మీరందరూ అభివృద్ధి చేసినటువంటి నన్ను మీ బిడ్డగా భావించండి, మీ తోబుట్టువుగా భావించండి, నన్ను మీ వాడిగా భావించండి. నేను నిరంతరం మన గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తిని నేను. రేపటి రోజు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పేదవాడికి, మన ఎస్టీలకు మరీ ముఖ్యంగా మేలు జరగాలి అంటే తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం. మీ బిడ్డనైనటువంటి నన్ను మీరందరూ ఆశీర్వదించి నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించమని మేము అందరినీ సవినయంగా నేను వేడుకుంటా ఉన్నాను. నేను ఈరోజు చాలా చిన్న గ్రామం పరమేశ్వరి నగర్ అంటే, కానీ ఇండ్లు ప్రతి ఇంట్లో నుంచి మీరందరూ వచ్చి మాకు అమ్మలు, మా తోబుట్టువులైనటువంటి అక్క చెల్లెమ్మలు మీరందరూ బయటికి వచ్చి నన్ను ఆశీర్వదించేదానికి, తెలుగుదేశం పార్టీని బలపరిచేదానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి